ఇస్తాడా? ఆయన పోయి అమెరికాలో కూర్చోండి వచ్చే ఇస్తాడా? ఏమైనా కూలీలు ఆదుకుంటాడా? లేకపోతే వరద వచ్చి ఆయన ఆదుకున్నాడా? లేకపోతే ఆయన పంపించడం మాకు ఏం పెట్టిండు? వరద వచ్చి బల్లె ఉంటే మూడు రోజులు మాకు ఆ పూలలో పెట్టిండు. ఏంటని బతుకుతారు? వచ్చింది కదమ్మా ఇక్కడ కృష్ణలంక ఏరియాకి, మరి వరద బాధితులకి ఏమన్నా సహాయం చేయాలి? మాకు ఏ సహాయం చేయాలి? ఏ సహాయం చేయాలి మాకు? అరసకలారు అరసకలారు ఉంటారా మేము? ఏం పెడతాం మాకు అని వరద బాధితులకి ఎంత నష్టం జరిగిందో అంతా మేము కడతామని చెప్పారు కదా, రావట్లేదు అసలు రావట్లేదు. ఎవరు రాలేదు? ఎవరు ముందు పడి మేము ఇస్తామని కూడా ఒక్కరు రాలేదు ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు 2 నెలలు ఇప్పుడు వరద వచ్చి మరి ఏం తీరు బతకాలి మేము? కావాలని రాసుకోపోయారు. 1 రూపాయి ఎట్టారో కంటికి అవ్వలేదు, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. కృష్ణ వచ్చినప్పుడు మొత్తం బంద్ వేసుకుని చూసారు. మనం 6 రోజులు బయలు ఉన్నాం. మనం ఒక పూట ఉప్మా ఒక పూట అన్నం అది ఏదో పెట్టారు సార్, ఉందాంలేము 6 రోజులు దాకున్నాం పెట్టారు, అయిపోయింది. రాసుకపోయిన కాంచి 1 రూపాయి ఎట్టారో ఇవ్వలేదు. వచ్చింది కదా మీ ఇల్లు కూడా వరదలు ముగి వరద ఇష్టకరే మా ఇల్లు రాలింగస్ నగరం సెల్లారావు రోడ్డు. దేవుడు వరద బాధితులకి పరిహారం ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలే. రాసుకపోయారు, రేషన్ కార్డు ఆధారం కార్డు బ్యాంక్ అకౌంట్ కావాలన్నారు, రాసుకున్నారు, డబ్బులు ఎత్తాయన్నారు. ఇంతవరకు అలా మొఖం అవ్వాలి. నష్టం జరిగి ఉంటుందమ్మా మీ? మాకు బాగానే 5-6 వేలు 10 వేలు నష్టమే. ఏముంది తారే 4 వేల సమాలు మునిగిపోయినాయి, బట్టలు అన్ని సమాలు కొట్టకపోయినాయి. ఉండనవా జనం కూడా కొంతమంది వరదలు కూడా కొట్టకపోయారు. మరి ఏం చేస్తాం, గోడ కట్టిర్రులే వరద రాదిలే అనుకున్నాం, సడన్లో వదిలిపెట్టుండు. ఆ టైంలో ఎట్లా వస్తాము? సమాలు చదువుకొని అన్నీ కొట్టకపోయినాయి. మరి వచ్చి చూసి మరి ఈ కొట్టకపోయినా ఈ కొట్టకపోయినా ఎట్లున్నారు ఎలాగున్నారు వచ్చి అడిగిందా చూసిండా? ఇప్పటివరకు ఆయన మొఖం అవ్వలేదు. రాసుకెళ్ళారు కానీ మీకైతే ఏ సహాయం చేయాలి మాకు?